9 మంత్స్ నుంచి దీనికోసం తిరుగుతూనే ఉన్నామండి. మాకు పాజిటివ్ రెస్పాన్స్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇస్తారని నమ్మకంతో మేము తిరుగుతున్నాము. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ మినిస్టర్స్ కానీ మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా గోస్ అని చెప్పుకున్నాం. వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మేము ఇస్తాము, ఖచ్చితంగా ఏదో చేస్తాం, మీకు పాజిటివ్గానే ఇస్తామంటున్నారు. కానీ అది ఏంటిది అనేది ఇంతవరకు మాకు తెలియట్లేదు. అసలు మూవ్ అవుతుంది ఫైల్ మూవ్ అవుతుంది, ఇక్కడ ఉంది, ఆఫీస్లో ఉంది, అక్కడ ఉంది అని తిప్పుతున్నారు. మేము తిరుగుతున్నాము, ట్రిప్ బోర్డు కూడా తిరిగాము, ఇక్కడ సీఎంఓ దగ్గరకు వచ్చాము, సీఎం సార్ దగ్గర కూడా మేము వెళ్ళాము. రాఖీ పండుగ రోజు సార్ మాకు మంచి రెస్పాండ్ ఇచ్చారు, ఒక నమ్మకాన్ని ఇచ్చారు. ఒక 2 డేస్లో మీది రిజాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. సార్ రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు దండం పెట్టి నమస్కారం చేసి అందరం మేము వేడుకుంటున్నాం సార్, మా గోసను అర్థం చేసుకోండి, కొంచెం అర్థం చేసుకోండి, మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు సార్. అందరు మొన్న రాసిన డిఎస్సి వాళ్ళు కూడా వాళ్ళ జాబ్లో ఉంటున్నారు, ఇప్పుడు మేము వెళ్ళలేకపోతున్నాం. డిఎస్సి రాసిన వాళ్ళు ఉన్నారు, మేము అక్కడ మా తర్వాత రాసిన వాళ్ళు, మేము గురుకులు రాసినాం ఫస్ట్, మాతో రాసిన వాళ్ళు 1:1లో సెలెక్ట్ అయ్యి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, సాలరీస్ తీసుకుంటున్నారు. వాళ్ళతో ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చి మేము సెలెక్ట్ అయ్యి కూడా మేము ఇక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్నాం సార్, మమ్మల్ని అర్థం చేసుకోండి, మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, దయచేసి పెద్దన్నగా మీ రాష్ట్రంకి పెద్దన్నగా మీరు మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఇప్పటికి కూడా మీ మీద మాకు ప్రతి ఒక్కరికి 1000 కుటుంబాలందరికీ నమ్మకం ఉంది. మేము చుట్టూ తిరుగుతున్నాం సార్, అర్థం చేసుకోండి, మా ప్రాబ్లమ్ని ఒక్కటి సాల్వ్ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.